వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నత నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు శకం 376 నుంచి 444 సంవత్సరంలో జీవించినటువంటి గొప్ప పునీతుడు బిషప్ గా ఎన్నో సేవలు అందించారు. ఈయన స్త్రీసభ పండితులు మరియు మత సాక్షి అయినటువంటి పునీత అలెగ్జాండరియా సిరిల్ గారి యొక్క జీవిత చరిత్రను ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈజిప్ట్ దేశంలో నైల నది ఒడ్డిన అలెగ్జాండరియా అనే నగరంలో పునీత సిరిల్ గారు క్రీస్తు శకం 376 జన్మించారు. ఉత్తమ క్రైస్తవ విశ్వాసంలో ఈయన పెరిగారు. ఆ రోజుల్లో వీరి దగ్గర బంధువు అయినటువంటి థియోఫిల్ గారు అలెగ్జాండరియా పీఠానికి బిషప్ గా పనిచేస్తున్నారు. ఆ కాలంలో ఈజిప్ట్ దేశ అడవుల్లో గడుపుతున్నటువంటి సన్యాసుల వద్దకు యువకుడైనటువంటి సిరిల్ గారిని థియోఫిల్ గారు ఆధ్యాత్మిక సాధనం కొరకు పంపిస్తూ ఉండేవారు. అనగా క్రీస్తు ప్రభు గురించి తెలుసుకోవాలి అని అడవుల్లో ఉన్నటువంటి సన్యాసుల వద్దకు ఈయన్ని పంపిస్తూ ఉండేవారు. అలా అడవులకు వెళ్ళినటువంటి పునీత సిరిల్ గారు క్రీస్తు ప్రభు గురించి చక్కగా తెలుసుకున్నారు. క్రీస్తు శకం 403 దేశంలో ఉన్నటువంటి కాన్స్టెంట్ నోపల్ వద్ద జరిగిన ఓక్ మహాసభలకు పునీత సిరిల్ గారు థియోఫిల్ గారు ఇద్దరు కూడా హాజరయ్యారు. ఆ రోజుల్లో క్రైస్తవులను యూదా ప్రజలు విగ్రహారాధకులు చిత్రహింసలకు గురి చేస్తూ ఉండేవారు. ఒక మఠ ఆశ్రమంలో చేరినటువంటి సిరిల్ గారు అత్యంత క్రమశిక్షణతో కూడినటువంటి ఆశ్రమం యొక్క కట్టుబాట్లను ఆయన అనుసరిస్తూ ఉండేవారు. ప్రార్థన ఉపవాస దీక్షలను ఈయన నిత్యము చేస్తూ ఉండేవారు. క్రీస్తు శకం 412 బిషప్ థియోఫిల్ గారు మరణించారు. ఆ సమయంలో 36 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి సిరిల్ గురువు గారు థియోఫిల్ గారి యొక్క పదవికి అర్హుడు అని ప్రజలు భావించారు. ఆ యువ గురువు అయినటువంటి సిరిల్ గారిని అలెగ్జాండరియా పీఠానికి నెక్స్ట్ బిషప్ గా ప్రజలు నియమించుకున్నారు. వారు అధికారం చేపట్టిన తర్వాత క్రైస్తవ సత్యాలను వక్రీకరించి క్రైస్తవ మతం గురించి తప్పుడుగా ప్రచారం చేస్తున్నటువంటి నివోషియా దేవాలయాలన్నిటికీ కూడా సిరిల్ గారు తాళమేయించారు. పైగా శ్రీసభలో చీలికలు తెచ్చి ప్రోత్సహిస్తున్నటువంటి యూదులందరినీ కూడా వారి దేశం నుండి వెలివేశారు. దీని ఫలితంగా కక్ష పెంచుకున్నటువంటి వితండవాదులు మరియు యూదులు తరచూ క్రైస్తవులపైన దాడులు జరిపి క్రైస్తవులను చంపివేస్తూ ఉండేవారు. క్రీస్తు శకం 428 సిరియా దేశంలోని అటియోకా నగరానికి చెందినటువంటి నెస్టోరియస్ అనే పేరు గల వ్యక్తి కాన్స్టెంట్ నోపెల్ పట్టణానికి బిషప్ గా ఎన్నికయ్యారు. ఈయన మరియ తల్లి గురించి మరియు క్రీస్తు ప్రభు గురించి కొన్ని తప్పుడు సిద్ధాంతాలు తప్పుడు అభిప్రాయాలు కలిగినటువంటి వ్యక్తి. ఆ తప్పుడు సిద్ధాంతాలనే ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ప్రజలకు బోధించడం మొదలుపెట్టారు. అలా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఆ బిషప్ యొక్క ప్రచారాలను తిప్పి కొట్టాలి అని పునీత సిరిల్ గారు సారథ్యం వహించారు. బిషప్ నెస్టోరియస్ యొక్క తప్పుడు వ్యవహారాలను తప్పుడు ప్రచారాలను అప్పటి పోప్ అయినటువంటి 1వ సెలిస్టన్ గారికి బిషప్ సిరిల్ గారు తీసుకుని వెళ్లి తెలియచేశారు. అందుకు వారు సిరిల్ గారి యొక్క అధ్యక్షతన ఒక నిజ నిర్ధారణ కమిషన్ ని ఏర్పాటు చేశారు పోపు గారు. ఈ కమిషన్ యొక్క సిఫారసులు క్రీస్తు శకం 431 ఎఫెసులో జరిగినటువంటి మహాసభలో వెల్లడించబడ్డాయి. దాని ద్వారా బిషప్ నెస్టోరియస్ ను పదవి నుండి తీసివేశారు. మేరీ మాత దేవుని మాత కాబట్టి దేవుని తల్లి అయినటువంటి దేవమాత తల్లిని యావత్ ప్రపంచము కూడా ఒప్పుకోవాలి అని ప్రపంచానికి ఆ సభ అధికారికంగా ప్రకటించింది. బిషప్ సిరిల్ గారు తర్వాత ఎంతో రెట్టింపు ఉత్సాహంతో దేవుని తల్లి అయినటువంటి మరియ తల్లి యొక్క గౌరవాన్ని ఎత్తుచూపుతూ క్రీస్తు ప్రభు దేవుని పుత్రుడు మరియు మరియ పుత్రుడు, క్రీస్తు నిజమైనటువంటి దేవుడు మరియు నరుడు, ఇందువల్ల దేవుడైనటువంటి దేవుని పుత్రునికి తల్లి కావున మేరీ మాతను దేవమాత తల్లి అనడంలో తప్పు లేదు అని ప్రజలకు తెలియచేశారు. క్రీస్తు ప్రభే తన జీవితంలో తల్లిని ఎంతగానో గౌరవించారని, ముఖ్యంగా కానాపల్లి వివాహ సందర్భంలో తన సమయం ఇంకనూ రాలేదని చెప్పి యేసు తన తల్లిని గౌరవిస్తూ తన సమయాన్ని ముందుకు జరుపుకొని, అనగా తన సమయాన్ని అప్పటికప్పుడు రప్పించుకొని నీటిని ద్రాక్షారసముగా మార్చి అద్భుతాన్ని చేశారు అని ప్రజలకు వివరించారు. అలాగే త్రిత్వేక సర్వేశుని యొక్క పరమ రహస్యమును తేట తెల్లం చేసే ప్రయత్నం ఆయన చేశారు. ఉదాహరణకు సూర్యుడు, వెలుగు, ఉష్ణం ఈ మూడు ఎలాగా వేరువేరై కలిసి ఉండడం, కలిసి ఉన్నా వేరువేరుగా ఉండడం లాంటి కథల రూపంలో కథోలిక సత్యాలను ఆయన వివరించారు. క్రీస్తుని దైవ మానవ స్వభావాలు ఏకకాలంలో ధరించడం గురించి, వారి ప్రాణ త్యాగం వల్ల మానవాళ్ళంతటికీ రక్షణ ఎలా లభించిందో ఉపమానాలతో బోధించారు. ఈ అంశాల గురించి అనేక రచనలు చేసి శ్రీసభను ప్రతిష్టపరచడంలో సిరిల్ గారు ఎంతగానో కృషి చేశారు. అదే కాలంలో మత భ్రష్టుడైనటువంటి జూలియన్ వాదనలకు వ్యతిరేకంగా సిరిల్ గారు ఒక పుస్తకాన్ని కూడా రాసి ప్రజలకు సత్యాన్ని నిరూపించారు.
వారు తమ 68వ ఏట అనగా క్రీస్తుశకం 444లో పరలోక ప్రాప్తిని పొందుకున్నారు. తర్వాత కాలంలో ఈయన పునీతులుగా ప్రజల చేత కొనియాడబడుతూ వచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత 1882లో ఈయన శ్రీసభ పండితులుగా 13వ లియో పోపు గారు ప్రత్యేకంగా గుర్తించారు. సిరిల్ అనగా ప్రభువు, పాలకుడు, చక్రవర్తి, రాజు అని అర్థము. 2 కొవ్వొత్తు ముక్కలను కరిగించి ఒకే కొవ్వొత్తుగా చేసినట్లుగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించిన వ్యక్తి క్రీస్తులోనూ, క్రీస్తు అతనిలోనూ ఐక్యమై ఉంటారు అని పునీత సిరిల్ గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రైస్తవ విశ్వాసాన్ని ప్రతిష్టపరచడానికి పునీత సిరిల్ గారు ఎంతగానో శ్రమపడ్డారు. క్రైస్తవ విశ్వాసాన్ని, క్రైస్తవ విలువలను కాపాడినటువంటి గొప్ప పునీతుడు పునీత సిరిల్ గారు. కాబట్టి మనం కూడా పునీత అలెగ్జాండరియా సిరిల్ గారి యొక్క అడుగు జాడల్లో నడుస్తూ భక్తి విశ్వాసముతో క్రీస్తు ప్రభు చెంతకు నడిపించబడాలి అని కోరుకుంటూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడయ్యుండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.